వైసీపీ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపిందని మాజీ మంత్రులు ఆలపాటి రాజా నక్క ఆనందబాబు అన్నారు. బుధవారం తెనాలి విద్యుత్ శాఖ ఈఈ కార్యాలయం వద్ద పార్టీ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి వారు ఆందోళన చేపట్టి మాట్లాడారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం గుట్టుగా ప్రజలకు కరెంట్ షాక్ ఇస్తోంది. 2600 కోట్ల భారం ప్రజలపై మోపారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిన్నరలోని 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని, ఇది సామాన్య మధ్యతరగతి విద్యుత్ వినియోగదారులపై అధిక భారం పడిందన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై మోపుతున్న భారాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ ఏ విధంగా భ్రష్టుపట్టిపోయినాయి, రంగాలన్నీ కూడా వివిధ రంగాలు ఏ విధంగా కుదేలైపోయినాయి, అందులో ప్రధానంగా ఉన్నటువంటి ఈ విద్యుత్ రంగం ఏ విధంగా సర్వ నాశనం అయిపోయిందో ఇవాళ ఈ ధర్నా ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇలా 3.5 సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి చేతగాని పరిపాలనకి నిదర్శనం ఇవాళ విద్యుత్ రంగాన్ని చూడాలి మనం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగింది, విభజన జరిగిన తర్వాత ఏమీ లేదు ఈ రాష్ట్రంలో, పరిపాలన చేయడానికి ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అన్ని రంగాలు కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. 14లో మరి ప్రజలు ఎంతో ఆశతో ఎన్నో ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు అధికారాన్ని అప్పచెప్పారు. ప్రధానమైనటువంటి రంగం ఈ విద్యుత్ రంగాన్ని ఏ విధంగా బాగు చేసి ఒక రోల్ మోడల్గా తయారు చేసి దేశానికే చూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 70,000 పరిశ్రమలు, చిన్న మధ్యతరహా పరిశ్రమలన్నీ మూతపడిపోయినాయి. అప్పటికే అన్ని రంగాల్లో విద్యుత్ అసలు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో, కరెంటు కోతలనేవి చెప్పనవే కాలంగా కనబడతా ఉండే అటువంటి పరిస్థితుల్లో విడిపోయిన రాష్ట్రంలో మరి 3 నెలల్లో అధికారంలోకి వచ్చి 3 నెలల కాలంలో విద్యుత్ మిగులు రాష్ట్రంగా దేశానికే చూపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రంగాన్ని బాగు చేసి బాగు చేయటమే కాదు నాణ్యమైన విద్యుత్ను అందిస్తూ విద్యుత్ కోతలనేవి ఏ విధంగా ఉంటాయో తెలియకుండా ప్రజల్ని మరి విద్యుత్ మరి మిగులు రాష్ట్రంగా తయారు చేసి అదేవిధంగా ఆ విధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఛార్జీలు పెరుగుతూ ఉంటాయి. ఒక్క నయా పైసా ఒక్కసారి కూడా ఛార్జీలు కూడా